ఇప్పటి వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉన్నారో, ఎవరైతే మేము రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశాము, ఎక్కువ పెట్టి చేశాము, ఎవరో యూట్యూబ్లో చెప్తే చేశాము అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉండండి. ఫస్ట్ నేను పర్సనల్గా నా 20 ఇయర్స్ రియల్ ఎస్టేట్లో నేను చేసిన పెద్ద మిస్టేక్ ఇక్కడ కొని అమ్మి మళ్ళీ ఇంకోసాటి కొని మళ్ళీ అక్కడ అమ్మి మళ్ళీ ఇంకోసాటి కొని, ఇది మాత్రం దయచేసి ఎవరు చేయొద్దు. కొనేసారు అయిపోయింది, తప్పో ఒప్పో ఎక్కువ తక్కువ మీరు కొనేశారు, దాన్ని మాత్రం అలానే ఉంచండి. ఇంకా ఎవరో ఏదో చెప్పారు అక్కడికి వెళ్ళి దీన్ని తెగనమ్మేసి కొనడం అనేది డెఫినెట్గా రాంగ్. ఇది ఎక్కడన్నా రాసి పెట్టుకోండి, 10 ఇయర్స్ తర్వాత నేను మీకు గుర్తొస్తా. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా 10 ఇయర్స్ తర్వాత డెఫినెట్గా మీకు అది రిటర్న్స్ ఇస్తుంది. దయచేసి ఇందాక నేను చెప్పింది అమ్మటం కొనటం దయచేసి చేయొద్దు. ఇది ఎవరు కూడా లాభపడిన వాళ్ళు లేరు. ట్రేడింగ్ అంటారు తెలుసు కదా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్సే బెనిఫిట్ అయ్యారు. నేను రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయినప్పుడు రాంపల్లిలో 600-700 రూపీస్ ఉన్నది, ఈరోజు 40,000 అయింది. అక్కడ ఒక 200 గజాలు పెట్టుకొని ఉంచుకుంటే సరిపోయేది. ఈ ట్రేడింగ్ వల్ల మాత్రం యూస్ లేదు. కానీ ఒకటి మాత్రం అందరూ చేయండి, మీరు కొన్న ప్రాపర్టీ మీద లవ్ ఎఫెక్షన్ పెంచుకోండి. వీలున్నంత వరకు రెగ్యులర్గా వెళ్ళి దాన్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకోండి, వదిలిపెట్టద్దు. దయచేసి ఒక చిన్న ఫెన్సింగ్ వేసుకోవటం, దాని డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఏదైనా కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మాత్రం కంపల్సరీ. దూరంగా ఉంటే 2-3 నెలలకు ఒకసారి వెళ్ళండి, దగ్గరకు ఉంటే నెలకు ఒకసారి వెళ్ళండి. మీ డబ్బులు ఉన్నప్పుడు చుట్టూ ఫెన్సింగ్ వేసుకోండి, దాని మీద లవ్ పెంచుకోండి. ఇది ఉన్నాము ఇది పెరగట్లేదు అని చెప్పి దాని మీద అయిష్టత మాత్రం పెంచుకోవచ్చు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. సో ఇది ఇన్వెస్టర్స్ అందరికీ నేను చెప్పే ఫస్ట్ అడ్వైస్. ఎందుకంటే మీరు కొన్నారండి, చాలా మంచి పని చేశారు, మీ మనీని కరెక్ట్గా యూటిలైజ్ చేశారు, మీరు మనీని మీ పిల్లల కోసం సేవింగ్ కోసం ఉపయోగపెట్టారు, మీరు వేస్ట్ చేయలేరు కదా. సో ఇది తప్పక ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతాను.